सो फ्रेंड्स रोज पबजी मोबाइल लाइट गेम प्ले को चेसे अंदर की वेलकम। सो रोज गेम प्ले लो सोलो वर्सेस सोलो अयिते उंटुंदन्नमाट। सो ई गेम प्ले वच्चेसि चाला इंट्रेस्टिंग गा सूपर गा अयिते उंटुंदी, अंत बोरिंग अयिते उंडदु। सो ई गेम प्ले ने इक्कड स्किप चेयकुंडा लास्ट वरकु चूडंडी फ्रेंड्स। अंते काकुंडा मन चानल इंका लाइक गानी सब्सक्राइब गानी चेसुकोकुंडा ओक लाइक अंड ओक सब्सक्राइब चेसि सपोर्ट अयिते चेयंडी फ्रेंड्स। नाकैते एनिमी पुश अप्स अयिते कनिपिस्तुन्नायि गानी एनिमीस अयिते कनिपिस्तलेरु। बट नाकड उन्न रेड डॉट తీసేసి 4x పెట్టుకుంటూ చూస్తాను, బట్ నో ఎనిమీస్. వాళ్ళు బాట్స్ అనుకుంటా, బాట్స్ మూమెంట్స్ వల్లనే ఉంటాయి. ఒక లెవెల్ 2 హెల్మెట్, లెవెల్ 2 వెస్ట్ అయితే దొరికింది ఇక్కడ వచ్చేసి నాకు. థామ్సన్ అయితే దొరికింది అనమాట గన్ వచ్చేసి. నేను వచ్చేసి స్టేడియంలో ల్యాండ్ అయ్యాను, రూట్ అయితే కలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు వచ్చేసి. సో నాకైతే ఎనిమీస్ పుష్అప్స్ అయితే కనిపిస్తున్నాయి కానీ బట్ ఎనిమీస్ అయితే కనిపిస్తలేరు. సో వాళ్ళు బాట్స్ మూమెంట్ అనుకున్నాం. బాట్స్ వచ్చేసి వాళ్ళ గన్స్ సౌండ్ అయితే కనిపిస్తుంది కానీ వాళ్ళు అయితే కనిపించారు. బాట్స్ అయితే ఎక్కడో దాచుకొని కొడతారు, పూర్వం ఉన్నాయి ఇళ్ళల్లో ఉండి కొడతారు వాళ్ళు. సో లాస్ట్కి అయితే జోన్లో అయితే చాలా సూపర్గా అయితే ఉంటుందన్నమాట. లాస్ట్ జోన్లో 2 కిల్స్ అయితే చేస్తారనమాట అక్కడ వచ్చేసి. సోలో వర్సెస్ సోలోలో ఇద్దరి సోలోస్ అయితే కిల్ అయితే చేస్తారనమాట. సో నాకు ఇక్కడ వచ్చేసి ఒకటి M24 అయితే దొరుకుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి నాకు M24 తిన ఒకటి పట్ట షేర్ షాట్ లెక్క కిల్ అయితే దొరుకుతుంది అనమాట నాకు వచ్చేసి. సో అదైతే చాలా సూపర్గా అయితే ఉంటుంది చూడండి, లాస్ట్కి అయితే ఉంటుంది. సో ఒక M24 దొరికింది, బట్ దానికైతే స్కోప్ అయితే 4x ఉంది అనుకుంటున్నా. నాకైతే ఇక్కడ 4x అయితే దొరుకుతుంది అనమాట. సో UMP9 ఉంది, ఇంకో వేరే గన్ అయితే ఉంది, బట్ అవి అంత పవర్ఫుల్గా అయితే ఏముండవు, అంత డ్యామేజ్ గన్ అయితే కావాయి. సో నేనైతే వాటిని అయితే యూజ్ అయితే చేయను ఎక్కువ. ఎక్కువ M416 AKM DP దిస్ బెస్ట్ గన్స్ ఇన్ పబ్జి మొబైల్ లైట్. వీటి డ్యామేజ్ చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది, యూజ్ కూడా చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది డ్యామేజ్. సో మళ్ళీ నేనైతే టాప్ పొజిషన్కి అయితే వస్తాను. నాకైతే ఇక్కడ ఒక ఎనిమీ అయితే కనిపిస్తున్నాడు అనమాట. ఇక్కడ నాకైతే ఎనిమీ అయితే కనిపించాడు, వాడిని అయితే కిల్ అయితే చేస్తాను. లెట్స్ సీ ఎలా చేస్తానో చూడండి. గ్రెనేడ్తో చంపుతాను అనమాట వాడిని వచ్చేసి. సో ఇక్కడ దాన్ని గ్రెనేడ్ కుక్ చేసి వాని మీద అయితే వేస్తారనమాట. వాడు కిల్ అయితే అయిపోతాడు చూడండి. బూమ్ గాయ్స్, చూసారా వాని గ్రెనేడ్తో కిల్ చేశాను. సో వాన్ కాడ అయితే లూట్ క్లాక్ చేసుకుని అయితే వెళ్తారనమాట.
ఇక్కడ ఎనిమిది అయితే క్లియర్ చేస్తాను. వీడైతే నా కోసమే క్యాంప్ చేసి కూర్చున్నట్టుగా ఉంది వీడైతే, బట్ వీడైతే కిల్ అయితే చేశాను వీడిని. క్యాంపర్ అనమాట వీడు వచ్చేసి, పబ్జి మొబైల్ అట్ క్యాంపర్. ఇక్కడ నాకైతే ఒక ఎనిమిది అయితే కనిపిస్తాడు. దీనికైతే పట్టసే హెడ్ షాట్లకు ఒక షాట్ అయితే పడుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి హెడ్ షాట్ షాట్ అయితే మిస్ అవుతుంది. నెక్స్ట్ షాట్ అయితే మనకి హెడ్ షాట్. ఇప్పుడైతే నీకు పట్ట సైడ్ షాట్ అయితే పడతాను అనమాట. ఇప్పుడు హెడ్ అయితే బయటకు పెడతాడు, పీక్ అయితే ఇస్తాడు అనమాట. ఇక్కడ పట్ట సైడ్ షాట్ 3 kills అయితే చేశాను అనమాట. ఇక్కడ వచ్చేసి నేను సోలో వర్సెస్ సోలోలో, సో వన్ కాడ రూట్ కలెక్ట్ చేసుకుని అయితే వెళ్తాను అనమాట. ఇక్కడ వచ్చేసి నేను విన్ కార్డ్ వచ్చేసి నాకు విన్ని రూట్ బాక్స్ వచ్చేసి నాకు M416 అయితే దొరుకుతుంది. ఇక్కడ విన్ బుల్ లూట్ బాక్స్లో వచ్చేసి నాకు M416 అయితే దొరికింది, తీసుకున్నాను. మళ్ళీ జోన్ అయితే స్టార్ట్ అయింది, మళ్ళీ జోన్లోకి అయితే వెళ్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి నేను సో రెడ్ జోన్ కూడా పడింది, డేంజర్ జోన్ కూడా అనొచ్చిందని. జోన్ అయితే వచ్చేసింది, జోన్లో అయితే ఉన్నాను. సో ఇక్కడ అయితే 8 అయితే కనిపించాడు, వన్ అయితే కిల్ అయితే చేశాను. వాడు ఫ్రంట్ సైడ్ చూడక బ్యాక్ సైడ్ అయితే చూస్తున్నాడు, వన్ అయితే కిల్ అయితే చేశాను. సో ఇంకా వచ్చేసి 8 members ఉన్నారు, నేను వచ్చేసి 4 kills అయితే చేశాను. సో ఇక్కడ కూడా ఒక అయితే M240 అయితే కిల్ అయితే చేస్తాను అనమాట. ఇక్కడ కూడా సో ఇక్కడైతే హీల్ అయితే చేసుకుంటాను కొద్దిగా. సో మళ్ళీ బాట్స్ లేదా ప్లేయర్స్ వాళ్ళైతే మూమెంట్స్ అయితే కనిపిస్తున్నాయి నాకు ఫ్రంట్ సైడ్ వచ్చేసి. సో నాకు అయితే ఎనిమిది అయితే కనిపించాను అనమాట ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో. ఇక్కడ M240 అయితే షార్ట్ అయితే పడతాను ఇక్కడ వెనక్కి వచ్చేసి. ఇక్కడ వచ్చేసి లిటరీ డ్యామేజ్ అయితే షార్ట్ అయితే పడింది, బట్ వీడైతే కిల్ అయితే నాది తీసుకున్నాడు. బట్ వాన్ అయితే నేను కిల్ చేశాను. ఇంకా 4 members అయితే ఉన్నారు మనకు. సూపర్గా 5 kills అయితే వచ్చాయన్నమాట ఇక్కడ వచ్చేసి మనకు. సో ఇంకా 4 members అయితే ఉన్నారు అన్నమాట లాస్ట్ జోన్లో. సో అంటే ఇంకా 3 members వెనకడ కొద్దిగా అమ్మో తీసుకుంటాను 5.56. సో లాస్ట్ జోన్ అనమాట వచ్చేసి బ్యాక్ సైడ్ అయితే ఒక బాట్ అనుకుంటాను. విన్ వీడైతే బాట్ విన్ కూడా క్లియర్ చేశాను. విన్ తిన వచ్చేసి 6 kills అయితే వచ్చాయి. ఇంకా 3 members అయితే ఉన్నారు అనమాట ఇక్కడ, అంటే ఇంకా 2 members ప్లస్ నేను 3 members అయితే ఉన్నామన్నమాట ఇక్కడ నేను. సో మేము 3 members అయితే మనకి లాస్ట్ ఈ జోన్ కాక మరో జోన్లోకి కూడా వెళ్తామన్నమాట. అంత అనకొండలాగా పాకుతారనమాట కింద పడుకొని. వాళ్ళని కూడా మనం అయితే లాస్ట్ అయితే క్లియర్ చేస్తాం. చికెన్ డిన్నర్ అయితే ఉంటుందన్నమాట ఈ మ్యాచ్ వచ్చేసరికి. సో ఇంకా మన ఛానల్ ఏమైనా లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేసుకోకుండా ఒక లైక్ అంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి గేమ్ ప్లే వీడియోస్ మన ఛానల్లో రోజు అయితే అప్లోడ్ చేస్తూనే ఉంటాము. సో జోన్ అయితే పడింది మరో చిన్న సర్కిల్ అయితే. సో ఆ సర్కిల్లోకి వెళ్ళి అయితే ప్రోన్ అయితే అయ్యానన్నమాట ఇక్కడ వచ్చేసరికి. నేను ఫ్రంట్ సైడ్ అయితే ఒక వెహికల్ అయితే ఇచ్చాడు అనమాట వాడు బగ్గీలో, బట్ మిస్టేక్లో నేను గ్రెనేడ్ అయితే నా ఫ్రెండ్ సైడ్ వేసుకున్నాను. వాడైతే బగ్గీ అక్కడ పార్క్ చేసి వాడైతే ప్రోన్ అయితే అయ్యాను అనమాట అక్కడ.
గ్రెనేడ్స్ లాస్ట్ యూజ్ చేద్దామని అయితే ఇక్కడైతే ఎక్కువైతే ఏం యూజ్ చేయలేను. సో లాస్ట్ సర్కిల్ అయితే అనమాట ఇక్కడ వచ్చేసరికి ఇంకో గ్రెనేడ్ స్మోక్ అయితే కుక్ చేసి ఇక్కడైతే వేస్తానమాట, ఎందుకంటే నేను వచ్చేసి ఇక్కడ జోన్లో అయితే లేను. సో కొద్దిగా ఫ్రంట్కి అయితే వెళ్తానమాట జోన్లోకి. ఇక్కడైతే బ్రౌన్ అయితే అవుతానమాట నేను. ఇక్కడైతే గ్రెనేడ్ అయితే కుక్ చేసి వేసానమాట, బట్ వాడైతే డ్యామేజ్ కాదు కదా, వాడు కిల్ కూడా కాలేదు, నా మీద అయితే పడిందనమాట అది. నా ఫ్రెండ్ సైడ్ అయితే ఎనిమిది అయితే స్మోక్స్ అయితే వేశాడు వాడైతే జోన్లోకి రావడం కోసం, బట్ నా హీల్ అయితే కొద్దిగా తక్కువైంది, హీల్ అయితే తీసుకుంటున్నాను అనమాట ఇక్కడ వచ్చేసాను నేను. సో లాస్ట్ చిన్న అంటే అతి చిన్న సర్కిల్ అయితే పడిందనమాట లాస్ట్ జోన్లో. సో ఇక్కడ దానికి సర్వైవ్ కావాలంటే చాలా అంటే చాలా ఓపికతోనైతే చేయాలన్నమాట. సో నేను గ్రెనేడ్స్ యూజ్ చేశాను, మొలటోస్ యూజ్ చేశాను, బట్ ఎనిమిస్ మీద అయితే పడతలేవు అనమాట అవి వచ్చేసరికి. సో జోన్ అయితే స్టార్ట్ అయింది, నేనైతే జోన్లో అయితే ఉన్నానమాట ఇప్పుడు. హీల్ అయితే చాలా అంటే చాలా వెళ్తుంది అనమాట లాస్ట్ సర్కిల్లో వచ్చేసి. వీళ్ళైతే ఇక్కడ కిల్ అయితే చేశానమాట, ఇక్కడ వచ్చేసి లాస్ట్ వచ్చేసి ఇంకొకటే ఉన్నాడు అనమాట ఇక్కడ. సో బై బై ఫ్రెండ్స్, నెక్స్ట్ వాళ్ళకి